పసుపు తాగిపోయారా? తాగిపోయాం. ఎన్ని వారాలు అయింది? మూడు వారాలు. మూడు వారాలు అయింది. మూడు వారాల తర్వాత వచ్చారు పొంగలు పెట్టుకుని. ఎక్కడికొచ్చి పొంగలు పెట్టుకుని బిర్యానీ చేసుకుని తినేసుకోవాలని అమ్మవారి కడుకు వచ్చాం. జాలీగా బిర్యానీ చేసుకుంటాం అంటారు. జాలీగా. ఇప్పుడు పసుపు తాగినాక నీకు ఎట్లా ఉంది? పసుపు తాగినాక బాగుంది. అంత ముందు ఆలోచన వస్తావు నిందా? అంత ముందు అంటే ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఆలోచన లేదు. ఇప్పుడు దాని కానించి ఆలోచన లేదు. దాని కానించి ఆలోచన లేదు. ఆలోచనే రావాలి. రావట్లేదు. అంత ముందు రోజు తాగాల 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 అనిపిస్తుంది. అంత ముందు ఇప్పుడు ఆలోచన లేదు. కాబట్టి మీ ఊర్లో ఇంకొక ఇద్దరు తీసుకొచ్చిన అనమాట. మా ఊళ్ళోకి వచ్చి 5 మందికి వేపించా నేను. 6 మంది మళ్ళీ ముగ్గురు తీసుకొచ్చా. మేము ముగ్గురు కాక మళ్ళీ ఇప్పుడు ముగ్గురు తాగేశారు. ముగ్గురు తీసుకొచ్చా. మాది పాచిల పాడు కసుమర అమిడ యాడాసాల మండలం. మాది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. అసలు లేదు. ఏం లేదు. ఆలోచన లేదు. ముందు అందరు తీర్చేస్తా కానీ ఏం మరి దాని మీద పోట్ల నాకు లాగట్లేదు. మా మామ కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరు తెచ్చిస్తున్నా కానీ మేము ఐదు మాకు ఆలోచన ఆలోచన అయితే మీకు లేదు. ముందు మీద ఇలా స్థిరస్థాయిగా ఉంటావా? నువ్వు 5 సంవత్సరాలు నాకుని పెట్టుకున్నావా? ఎన్ని రోజులు పెట్టుకున్నావు? నేను లైఫ్ లాంగ్. నువ్వా? లైఫ్ లాంగ్ పెట్టుకోండు. చేసే పని సంవత్సరాలు రాను అని చెప్పాను. ఆంచుగానే కళ్ళు దాత అని చెప్పాను. వచ్చిన మీరు వచ్చినప్పుడు చెప్తుంది. ఆటో బాడుగ అవుతా. ఆటో బాడుగ గతంలో వీళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చి బ్రాందీ తాగకుండా మొక్కొని పసుపు తాగిపోయిన వాళ్ళు వీళ్ళంతా. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారిని సంతోష పెట్టాలని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. అమ్మకి నైవేద్యాలు అర్పించి ఎంతో ఆనంద వైభవంగా వీళ్ళు ఈరోజు కార్యక్రమం చేసుకుని వెళ్ళారు. అర్థం కదా?